మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి చిన్నపాటి సీన్ గారు జాయిన్ అయ్యారు, రాధారంగ మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా గారి భావమర్ది, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా ఉన్నారు. చిన్నపాటి సీన్ గారు గుడ్ మార్నింగ్ అండి. యా సీన్ గారు, మీ వాయిస్ మ్యూట్ లేదు, ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్. నమస్కారం. సో మొత్తానికి ఎన్నికల ముందు రిజల్ట్స్ ఏదైతే ఫలితాలు ఉన్నాయో, ఫలితాల ముందు మన డిస్కషన్లో మీరు ఏదైతే చెప్పారో, ప్రధానంగా రెండు ప్రధానమైనటువంటి సామాజిక వర్గాల ఓట్లు పూర్తి స్థాయిలో పోలరైజ్ అవుతాయి ఖచ్చితంగా అని చెప్పేసి, బట్ అప్పుడైతే అంటే ఇంత స్థాయిలో అవుతాయి అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో 11 స్థానాలకే వైసీపీ పరిమితమైంది. బెజవాడ అంటే కృష్ణా జిల్లా లాంటి ప్రధానంగా ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం జనసేన, జనసేన తెలుగుదేశం ఓట్లు పూర్తిగా ఒకరికొకరికి ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఒకరికొకరు పూర్తిగా సహకరించుకున్నారు. సో దీన్ని కీలకంగా జనసేన అధినేత ఏదైతే ఆయన త్యాగం, ఆయన పోరాటం ఉందో, సో దాంట్లో భాగంగానే పూర్తిగా ఈ ఓట్లు ట్రాన్స్ఫర్ జరిగింది అనుకోవచ్చా సీని గారు? ముందుగా ప్యానెల్లో సభ్యులకి మీకు అందరికీ శుభోదయం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. తర్వాత ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మన సురేష్ గారు మాట్లాడుతూ ఆయన వ్యూహం రచన అన్నాడు. ఆయనకి ఏం వ్యూహం లేదు, రచన లేదండి. ఆయనకి ఒకటే, ఆయన ధ్యేయం ఒకటే, ఈ రాష్ట్రంని, రాష్ట్ర ప్రజల్ని ఒక రావణాసురుడు, ఆయన మాట అంటే ఆయన ఆయన పేరు తీస్తే తప్పు అవుతుందేమో, ఒక దుర్మార్గుడి నుంచి కాపాడటం కోసం ఒక వ్యూహం, ఒక ఆలోచన లేకుండా చంద్రబాబు గారు జైల్లో ఉండగా ఆయనతో కనీసం ఒక సింగిల్ ఎంపీ ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఎంపీ రిప్రజెంటేషన్ ఉన్న పార్టీ నెగోషియేట్ చేస్తుంది. అవును, ముఖ్యమైన పార్టీ తోటి అలయన్స్ కోసం అనేకమైన చర్చలు జరిగిన తర్వాత ఆఖరికి ఒక నిర్ణయానికి వస్తారు. కానీ ఇలాంటి ఏమీ లేకుండా ఆయన స్వయంగా జైలుకి వెళ్ళి చంద్రబాబు గారిని కలిసి ఏ ఆలోచన చేయకుండా, ఏ చర్చలు చేయకుండా జైలు నుంచి బయటికి రాగానే నేను చంద్రబాబు గారితో కలిసి ఈ ఎలక్షన్లో ఎవరు వచ్చినా రాకపోయినా నేను ముందుకు వెళతాను, ఈ రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రాన్ని కాపాడటానికని ఒక వ్యూహం ఆలోచన లేకుండా, ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఆయన అంత గొప్ప నిర్ణయం, ఆ నిర్ణయం చారిత్రాత్మకంగా నిలిచిపోతుంది. మీరు రాసుకోండి, చెప్తున్నాను, చారిత్రాత్మక నిర్ణయంగా మిగిలిపోతుంది ఆ నిర్ణయం, మిగిలిపోయింది. ఆ కలయికే నేను మీకు మీరు అన్నట్టు ఇంతకుముందు ఎలక్షన్స్ ముందు డిబేట్లో చెప్పా, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఈ రెండు పార్టీల కలయిక, రెండు బలమైన సామాజిక వర్గాల కలయిక, ఇది బొంబాడు అవబోతుంది. రేపు ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత చూస్తారు మీరు, ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత మీరు అందరూ ఒప్పుకుంటారని చెప్పని చెప్పారు. అదే జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టాడు, ఆయన పోటీ చేయలేదు, బ్యాండ్ స్క్రీన్ నుండి సపోర్ట్ చేశాడు. ఆయన 2009లో పోటీ చేశాడు, మరి ఎక్కడ తప్పు జరిగిందో తెలీదు, రెండు చోట్ల కూడా ప్రజలు ఆయన్ని ఓడించారు. అయినా కాని మడం తిప్పల ఆయన 5 సంవత్సరాలు ప్రజల్లో ఉండి ఎక్కడ ప్రజల కష్టంలో ఉంటే అక్కడ పోరాటాలు చేశాడు. నేను ఇప్పటి వరకు ఒక ఇద్దరు రాజకీయ అంటే పూర్వంకి పోతే గాంధీ ఫ్యామిలీస్, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ లాంటి ఫ్యామిలీలు వాళ్ళ ఆస్తులు త్యాగం చేశారు, వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు ప్రజల కోసం. తర్వాత నేను చూసింది వంగవీటి మోహన్ రంగారావు, ఆయన కార్పొరేటర్గా ఉన్న వచ్చిన 1000 రూపాయల జీతం, నిర్మల హృదయ భవన్, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి ఆ జీతం రంగాన్ని డొనేట్ చేసేవాడు. అలాగే ఎమ్మెల్యే అయిన తర్వాత 4500 జీతం వచ్చేది ఆయనకి నెలకి. ఆ 4500 ట్రెజరీలో పడంగానే చెక్ పంపించేసేవాడు ఆ నిర్మల హృదయ భవన్ ఓల్డ్ ఏజ్ హోమ్. ఆ తర్వాత మళ్ళీ నేను పోల్చట్లేదు, బట్ నా అనుభవం చెప్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బు కష్టపడి చెమటోడ్చిన సంపాదించిన
కోట్ల డబ్బు ఎంతమంది రైతులకి, రైతు కూలీలకి, కౌలు రైతులకి ఆత్మహత్యలు చేసుకుంటే ఎన్ని కోట్లు వాళ్ళకి సహాయం అందించాయండి? ఏ రాజకీయ నాయకుడు ఆయన జేబులో నుంచి డబ్బులు తీసి ఈరోజు ఖర్చు పెట్టగలిగిన నాయకుడు ఎవరి నుండి చూపించండి నాకు ఒకరు. అవును, ఆయన ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆయన చాలా పెద్ద త్యాగం చేశాడు ఆయన. కానీ ఆయన అనుభవాలు, ఆయన నేర్పిన పాఠాలు ఖచ్చితంగా మనం కలవాలి. కలిస్తేనే ఈ రాష్ట్రానికి కానీ ఈ ప్రజలకు కానీ మనుగడ అని చెప్పని చెప్పి ఆయన కొన్ని వందల వేలు మెట్లు దిగి చెప్పుకుంటూ పోతే చాలా చేశాడు. సీట్లు, సీట్ల నెంబర్ నథింగ్, 21 అనేది నథింగ్. అంతకుముందు ఉన్న సీట్లలో మళ్ళీ 3 సీట్లు బీజేపీ వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి, ఇలా రకరకాల అడ్జస్ట్మెంట్లకి అన్నిటికీ కూడా తలంచి ఆయన ఈ రోజున ఆ స్థాయిలో ఉన్నాడంటే అది ఆయన గొప్పతనమే. దానికి తగ్గట్టుగానే నేను అనేక సందర్భాల్లో చూసా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద ఏదన్నా ఒక అకేషన్లో కలిసినప్పుడు చంద్రబాబు గారు కూడా ఆ త్యాగానికి తగ్గ గౌరవం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం, అంటే ఉప ముఖ్యమంత్రిగా కాకుండా సహ ముఖ్యమంత్రిగా చూస్తున్నారు. ఖచ్చితంగా ఖచ్చితంగా అవును, నేను అసలు ఊహించలా. మీకు ఇంత ముందు డిబేట్ లో కూడా చెప్పాను నేను, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పదవికి ఆయన స్థాయి సరిపోదు. కేంద్రానికి రాష్ట్రానికి ఒక సంధానకర్తగా కేంద్ర స్థాయిలో ఆయన పాత్ర నిర్వర్తిస్తాడని ఊహించాను నేను, మీకు చెప్పా కూడా డిబేట్ లో. అవును, కానీ అక్కడ కూడా తగ్గాడు ఆయన. ఆయన ప్రత్యక్ష పాత్ర అవసరం అనుకున్నాడు, ఈ రాజకీయాల్లో నా ప్రత్యక్ష పాత్ర అవసరం, నా అవసరం ప్రజలకు ఉంది అనుకున్నాడు. అనుకుని అక్కడ కూడా తగ్గి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు ఆయన. రైట్, మళ్ళీ త్యాగాల్లో కనపడకపోవచ్చు, ఖచ్చితంగా ఇవన్నీ త్యాగాలే. అవును, ఆ త్యాగాలకు తగ్గ గౌరవం ఆయనకి దక్కుతా ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు గారు ఆ గౌరవాన్ని అలాగే కొనసాగిస్తారు నాకు తెలుసు. సో ఈ మైత్రి అలాగే ఉంటే రాష్ట్రం బాగుంటుంది, వర్గాల మధ్య వైషమ్యాలు తొలగిపోతాయి, అభివృద్ధి మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కొట్టుకోటాలు, గొడవలు, పంచాయతీలు ఇవన్నీ ఉండవు కాన్సన్ట్రేషన్. అంటే ఇక్కడ 2 విషయాలు కలుస్తున్నాయండి. ఒకటి, అనుభవం ఉన్న ఒక నాయకుడు చంద్రబాబు గారు, ప్రజలకి ఏదో చేద్దామన్న తపనున్న ఇద్దరికి ఉంది ఆ తపన. అవును, అలా పూర్తిగా తన సొంత డబ్బైనా ఖర్చు పెట్టి ప్రజలకి ఎంతో కొంత చేయాలనే తపన ఉన్న పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈ కాంబినేషన్ డిస్టర్బ్ అవుతుందని చెప్పి నేను అనుకోనండి. రైట్, ఖచ్చితంగా ఈ కాంబినేషన్ కలకాలం నిలబడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇంకా అత్యున్నత స్థాయికి ఎదగాలని మరొక్కసారి కోరుకుంటూ ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు మీ ఛానల్ ద్వారా, మీ ద్వారా తెలియపరుచుకుంటూ. రైట్, మళ్ళీ వస్తానండి. డిబేట్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. చూస్తున్నాం అండి.